ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం బుద్దారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన గ్రామ సభలో 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజా సమస్యల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తామని కూడా ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు. 6 గ్యారంటీల పథకాలలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని మహిళలకు పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నారని కూడా వారు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పురుషోత్తం, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ అరుంధతి, మండల వైస్ ఎంపీపీ విడదనేని అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు. మనము గురాలపు నుంచి రోడ్డు కూడా ఇప్పిస్తాం. మనము 2 మండలాల లింక్ రోడ్డు, వెర్తులపల్లి బ్రిడ్జి కూడా మనము నిన్న ఎస్టిమేట్తో సహా ఇచ్చాం. ఏది వెర్తులపల్లి నుంచి గుర్రంపేట, అదేవిధంగా మన గన్పూర్ చెరువును కూడా ఒక టూరిజం ప్లేస్గా చేయాలని, మనము గన్పురం చెరువు కూడా ఒక టూరిజం ప్లేస్, సిద్దిపేటకు రేపే ఎల్లుండో పోతున్నాం, ఆ చెరువును చూసి ఎస్టిమేట్ చేసి ఇవ్వమనన్నాం. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకోవాలి. మన బీసీ కాలనీ నుంచి చెంచు కాలనీకి ఆయకట్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా రోడ్లు మనం వేసుకుందాం. ఈ పథకాలు కూడా అమలు కావాలి. ఇవన్నిటికి కూడా మీరందరూ దరఖాస్తులు పెట్టుకొని మీరందరూ సహకారం కావాలి.